హలో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ప్యాటర్న్ మేకింగ్ క్లాస్ చెప్పాలనుకుంటున్నాను. సో నెక్ని బట్టి మనము షోల్డర్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది మీకు ఈరోజు చెప్తాను. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు దీంట్లో మార్క్ చేస్తున్నాను. రెగ్యులర్గా బేసిక్ బాడీ బ్లాక్కి ఇది 1 ఇంచ్ డీప్ ఉంటుంది కదా. ఓకే, ఇది ఫార్ములా ప్రకారం మనం డీప్ చేసుకుంటాము. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఒక 1 ఇంచ్ డీప్ అవ్వాలి. ఓకేనా, 1 ఇంచ్ ఇక్కడికి అనుకున్నాం. ఈ వన్ ఇంచ్ నిక్కు డీప్ తీసుకున్నప్పుడు ఇక్కడ క్వార్టర్ 1/4. ఓకే, క్వార్టర్ ఇంచ్ మనము లోపలికి తీసుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ జస్ట్ 1 పాయింట్ ఇది ఉంది కదా, ఇది ఇంచెస్లో జస్ట్ 1 పాయింట్ అప్ తీసుకోవాలి. జస్ట్ నేను ఇక్కడ లైన్ ఇలా వేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. హై నెక్ కోసం షోల్డర్ ఆర్మ్ హోల్ డీప్ ఇది దీంట్లో 1 పాయింట్ అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 1/4 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఓకే, 1/4 ఇంచ్ లోపలికి తీసుకున్నాం కదా. మనము ఇక్కడ హై నెక్కి ఫ్రంట్కి ఎంతకైతే మనము లోపలికి తీసుకున్నామో సేమ్ మిడ్ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా లోపలికి తీసుకోండి. ఓకే, లోపలికి తీసుకొని ఓకే, అట్ ది సేమ్ టైం బ్యాక్ కోసం కూడా సేమ్ అలాగే గీసేసుకోండి. ఇప్పుడు ఇంకొక ఇంచ్ దించుకున్నాం, ఇంకొక ఇంచ్ డీప్ చేస్తే ఎన్ని ఇంచ్ అయితే మనం డీప్ చేస్తామో బేసిక్ బాడీలో బేస్ చేసుకొని చెప్తున్నా నేను. ఎన్ని ఇంచులు డీప్ చేస్తామో అన్ని 1/4 ఇంచులు మనం లోపలికి తీసుకో, అంటే 1/4 ఇంచ్ మనం లోపలికి తీసుకోవాలి. సో మళ్ళీ 1/4 ఇంచ్ అంటే 1/4 ఇంచ్. 1/4 ఇంచ్ మళ్ళీ ఇంకొక లైన్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి 1 పాయింట్, జస్ట్ 1 పాయింట్. ఓకే, 1 పాయింట్ ఇలా తీసుకొని ఇంకో 1/4 ఇంచ్ ఇలా లైన్ వేసుకొని మిడ్ పాయింట్ ఐడెంటిఫై చేసుకోండి. మిడ్ పాయింట్ ఐడెంటిఫై చేసుకొని మనము ఫస్ట్లో ఎంతైతే లోపలికి తీసుకునే వాళ్ళమో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే లోపలికి తీసుకోవాలి. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది మీ రికార్డ్లో మెన్షన్ చేసుకున్నారంటే మీకు ఫ్యూచర్ రెఫరెన్స్కి బాగా యూజ్ అవుతుంది. మీరు గమనించారో లేదో, ఆర్మ్ హోల్ లోపలికి అయ్యే కొద్దికి ఆర్మ్ హోల్ కూడా మీకు రికార్డ్లో వస్తూ ఉంది. మనకి 1/4 ఇంచ్ తగ్గించుకుంటూ వస్తున్నాం కదా, ఈ రౌండ్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతూ వస్తుంది. మీకు మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది మొత్తం ఎంతైంది, 3 ఇంచ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకొక చూడండి, నెక్ డీప్ అయ్యే కొద్దికి ఈ షోల్డర్ని తగ్గించుకుంటూ రావాలి. లెట్స్ సే 1 ఇంచ్కి 3/4 ఇంచ్ తగ్గించుకోవాలి. 2 ఇంచ్కి అంటే 2 7.5 మనం ఈ షోల్డర్ పెట్టామనుకోండి, ఇది మొత్తం 7.5 ఇంచ్ అనుకోండి. 1 ఇంచ్కి మనం ఫుల్ పెట్టేస్తాం కదా. సో 2 ఇంచ్ డీప్ తీసుకున్నాము, అప్పుడు ఏం చేయాలి అంటే 0.25 7.5 అంటే 7.25 3 ఇంచ్ డీప్కి వెళ్తే
సేమ్ 7.25 మైనస్ 2.25 అంటే 7.00 4 ఇంచ్కి సేమ్ అలా ఎవ్రీ 1 ఇంచ్కి క్వార్టర్ ఇంచ్ రిడ్యూస్ చేసుకుంటూ రావాలి మీరు డైరెక్ట్గానే మార్క్ చేసేసుకోండి 7.5 ఇంచ్కి 6.5 6 ఇంచ్కి 6.25 7 ఇంచ్కి 6 ఇంచెస్ 8 ఇంచ్కి 5.75 9 ఇంచెస్కి 5.5 10 ఇంచ్కి 5.25 ఇలా డీప్ ఈ డీప్ ఎంత డీప్ చేసుకుంటామో షోల్డర్ అనేది అంత రిడ్యూస్ట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ షోల్డర్ తగ్గే కొద్దీ ఈ ఆర్మ్ హోల్ లైన్ అనేది 1-1 పాయింట్ ఇలా అప్వర్డ్స్లో వస్తుంది అన్నమాట ఓకేనా ఇలా అప్వర్డ్స్లో వస్తుంది ఇది రిడ్యూస్ అవుతూ వస్తుంది మీకు డీప్ పెరిగే కొద్దికి మీ షోల్డర్ని ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇది ఈజీ మెథడ్ అన్నమాట మీరు ఇది తెలుసుకునేసారంటే మీరు డైరెక్ట్గా పేపర్ కటింగ్ చేసేసుకోవచ్చు ఇన్ కేస్ బ్యాక్ చాలా డీప్ అయిపోయింది ఫ్రంట్ రెగ్యులర్గానే హైనెక్ పెట్టుకున్నారు అప్పుడు అంటే బ్యాక్ డీప్ పెట్టి ఫ్రంట్ హైనెక్ బోట్ నెక్ కానీ హైనెక్ కానీ పెట్టాలంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఫ్యూచర్ క్లాసెస్లో చెప్తాను డైరెక్ట్గా ఆ బ్లౌజ్ కటింగ్ అప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది సో మీరు నెక్ డీప్ని బట్టి ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నారంటే మీకు చాలా ఈజీ అవుతుంది సో ఈరోజు నెక్ డీప్ని బట్టి షోల్డర్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నారు కదా నెక్స్ట్ క్లాస్లో మీకు డైరెక్ట్గా కటింగ్ అంటే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే మీకు అర్థమవుతుంది ఎలా కటింగ్ అంటే నెక్ డీప్ని బట్టి షోల్డర్ని ఎలా డ్రా చేసుకోవాలి అని యాక్చువల్లీ ఎక్కువ మందికి షోల్డర్ డ్రాప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మెయిన్ ఎందుకు డ్రాప్ అవుతుంది అంటే ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఫిట్ అవ్వకపోతే షోల్డర్ డ్రాప్ అనేది జరుగుతుంది సో ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా మెజర్ చేసుకొని చేసుకున్నారంటే మీకు సో ఈ మెథడ్ మీరు కానీ ఫాలో అయ్యారంటే మీకు ఈజీగా ఆర్మ్ హోల్ అనేది సెట్ అయిపోతుంది ఆర్మ్ హోల్ సెట్ అయిందంటే పర్ఫెక్ట్గా షోల్డర్ అనేది సెట్ అయిపోతుంది అంటే డ్రాప్ అవుతుంది మెయిన్ రీజన్ అప్పర్ చెస్ట్ లూజ్ కానీ లేదా ఆర్మ్ హోల్ లూజ్ కానీ ఉండొచ్చు ఆర్మ్ హోల్ కొంచెం పెద్ద సైజ్ వచ్చేసిందంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది సో దట్ మీరు కటింగ్ చేసేటప్పుడు అది ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బై బై